1.5 years నుంచి నేను పిసిసి కావాలని అడుగుతున్నా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ ఠాకూర్కి అండ్ ఆయన మన కేజీ వేణువాలకు 5-6 సార్లు కరస్పాండెన్స్ చేసిన. కరోనా ఉన్నది కాబట్టి ఢిల్లీకి పోయలేకపోయినా. ఈ ప్రతిసారి లీకేజీలు వస్తున్నాయి. నా పేరు అధిష్టానం దృష్టికి తీసుకోపోలేకపోయారు. అందులో మేము ఠాకూరే. ఎందుకు నా పేరు పెట్టలేడో నాకు తెలియదు. ఆడ ఓ ఆయన దృష్టి ఆయన నా పేరు తీసుకోపోవడం నా బ్యాడ్ లక్. అయినా ఎవరైనా సరే సమన్వయంతో జరగాలి. సీనియర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలను కూర్చుని పెట్టి సమన్వయంతో పీసీసీ ఎంపీగా జరగాలి. ఆ సమన్వయంతో జరగకుండా ఠాకూర్ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే పార్టీ నష్టపోతుంది. ఇక ఠాకూర్ వచ్చి చెప్తే ఓట్లు పడాయి. మళ్ళీ మేమందరం ఫీల్డ్లో పోయి పనిచేస్తేనే ఓట్లు వస్తాయి. ఇలాంటి తొందరపాటు నిర్ణయం జరగొద్దని మీడియా ముందుకు వచ్చి చెప్తున్నా. కరోనా టైంలో ఢిల్లీ పోయే పరిస్థితి లేదు కాబట్టి ఆచితూచి అధిష్టానం ఒక నిర్ణయం మంచి నిర్ణయమే తీసుకుంటుంది అనేది నా అభిప్రాయం. పార్టీ డిస్టర్బెన్స్ కాకుండా చూడాలని అధిష్టానాన్ని కోరుతున్నాను. లేదు లేదు, ఇప్పుడు కొంతమంది తప్పు చేసారు కాంగ్రెస్లో నుంచి పోయేటోళ్ళు. వాళ్ళు చేసిన అందరు చేస్తారు కదా. వాళ్ళు పోయినా మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒరిగిందేం లేదు, నష్టపోయిందేం లేదు. అది పెద్ద ఫరక్ పడలేదు. 10 మంది ఎమ్మెల్యేలు పోయినా కాంగ్రెస్ నష్టం లేదు. ఆడ ఇంకా తీసుమార్కాని ఎమ్మెల్యేలు ఉన్నారు. నో ప్రాబ్లం అంటారు.